గురుగారు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళ జీతం బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఎప్పుడైనా కూడా మనం ఎంచుకునేటటువంటి జీవిత భాగస్వామి మనకు అనుకూలంగా దొరికింది అంటే మన జీవితము స్వర్గమయమైపోతుంది. అదే జీవితంలో గనక మనం ఎంచుకున్నటువంటి అమ్మాయి సరైనది కాకపోయినా, మన అభిప్రాయాలకు భిన్నంగా ఉన్న మన జీవితంలో అదే నరకప్రాయమవుతుంది. స్వర్గము నరకము వచ్చే అమ్మాయి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే, చాలామంది కొన్ని శాస్త్రాలలో కొన్ని విధానాలు చెప్పడం జరిగింది. ఆడదాని వల్ల రాజ్యాలే నాశనం అయిపోయాయి. ఆడది తలుచుకుంటే ఎంత పనినైనా కూడా, ఎంత పెద్ద కుటుంబాన్నైనా కూడా చిన్న భిన్నం చేయగలదు. ఆడది తలుచుకుంటే ఇది చెయ్యలేదు అన్నటువంటి పరిస్థితులు లేవు. అంటే ఒక స్త్రీ తలుచుకుంటే స్వర్గాన్ని ఏర్పరచగలదు, నరకాన్ని ఏర్పరచగలదు. రెండూ కూడా ఒక స్త్రీ చేతిలోనే ఉన్నాయి. పురుషుడు ఎలాంటి వాడైనా సరే, ఒక ఉదాహరణకు నేను కొన్ని చిన్న విషయం చెప్తాను. పురుషుడు ఎలాంటి వాడైనా సరే అతన్ని సమర్థించుకుంటూ జీవితంలోనే నా భర్త అని ఒక స్త్రీ ఎప్పుడైతే అనుకుంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా స్వర్గంగా ఉంటుంది. అంటే ఓపిక సహనము ఒక స్త్రీకి ఎంతగా ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడైనా స్వర్గమే. అదే స్త్రీ మనం ఎంత బాగున్నా, ఎంత సంపాదించి పెట్టినా, నా మొగుడు వెధవ, నా మొగుడు ఇది, నా మొగుడు అది అని చెప్పేసి ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంది, ఎప్పుడు కూడా తిడుతూ ఉందనుకోండి, మనం ఎంత చేసినా నరకప్రాయమే. అంటే మన జీవితంలో వచ్చేటటువంటి స్త్రీ ఏ రకంగా వస్తుందో కాలం నిర్ణయిస్తుంది ఒకటి. అలాగే భగవంతుడు అంటే మన పెళ్ళిళ్ళని స్వర్గంలోనే నిర్ణయిస్తారు అని చెప్పేసి ఒక మాట కూడా అంటూ ఉంటారు. అంటే మనం నిర్ణయించేటటువంటి విధానం కూడా ఆ భగవంతుడు నిర్ణయిస్తారు. కానీ వచ్చే అమ్మాయి నిజంగా మనకు అనుకూలవతి దొరికింది అంటే మనకంటే సంతోషపడేవారు ఎవరూ కూడా లేరు. ముఖ్యంగా స్త్రీకి ఉండకూడనటువంటి గుణాలు చాణక్య నీతిలో చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఆ అమ్మాయికి అహంకారం ఉండకూడదు, పెద్దవాళ్లతో గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి, అలాగే వ్యసనాలు ఉండకూడదు, అలాగే అమ్మాయికి వ్యామోహం ఉండకూడదు. ఈ నాలుగు కూడా ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే, వ్యామోహము మీన్స్ ఏంటి అంటే కోరికలు, విపరీతమైనటువంటి అందం మీద కానీ, లేదు అని అంటే లగ్జరీ లైఫ్ల మీద కానీ, ఇలాంటి కోరికలు ఉన్నటువంటి స్త్రీ ఎప్పటికైనా నాశనమే కోరుకుంటుంది తప్ప జీవితంలో అదృష్టం కోరుకోదు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకు నిరంతరం మనసులో ఏవో కోరికలు చెలరేగుతున్నాయి. అంటే ఒకదానితో సంతృప్తి లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ కోరికలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క భవిష్యత్తును నాశనం చేస్తాయి. మరొకటి గర్వము. ఈ గర్వము ఉన్నది ఎక్కడైతే, ఏ స్త్రీకైతే గర్వము అనేటటువంటి పాయింట్ ఉంటుందో ఆ స్త్రీతో ఎవ్వరు స్నేహం చేసినా ఎక్కువ రోజులు చేయలేరు, ఆ స్త్రీతో ఎక్కువగా మాట్లాడలేరు. ఆ స్త్రీ ముందుంటే బాగానే ఉంటుంది, కానీ ఆమె ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని మనసులో ఒక కోరికను కోరుకుంటూ ఉంటాం. అంటే గర్వము అనేటటువంటిది ఏ స్త్రీకి ఉంటుందో ఆమెకు జీవితంలో ఎవ్వరూ కూడా సెట్ కారు. ఒకవేళ సెట్ అయినా విడాకులు అయిపోతాయి ఆటోమేటిక్గా. మూడవది ఏంటి అంటే అహంకారం. అహంకారం అంటే ఏంటి అని అంటే, డబ్బుంది అనేటటువంటి గర్వము కానీ, లేదా నా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎవరొస్తే నాకేంటి అని మర్యాద లేకపోవడం కానీ, మంచి లేకపోవడం కానీ, మనము ఇతరుల మీద దయ చూపలేకపోయినా అలాంటి స్త్రీ కూడా ఎప్పుడూ కూడా ఇంటిలో ఉండలేదు. ఆమె కూడా ఎప్పటికైనా విడాకులు తీసుకోక. ఇప్పుడు చాలా మట్టుకు ఈ జనరేషన్లో పెళ్లి చేసుకున్న 6 నెలలకో సంవత్సరానికో విడాకులే జరిగిపోతున్నాయి తప్ప కలిసి ఉండే కాపురాలు అతి కొద్ది మందికి మాత్రమే ఉన్నాయి. అవి ఇంకా మనకు తెలియదు. నిజానికి వాస్తవానికి జరిగిన సర్వేలో, ఇప్పుడున్నటువంటి ఈ సర్వేలో తేల్చి చెప్పింది ఏంటి అంటే, 100% పెళ్ళిళ్ళు చేసుకుంటే అందులో 65% పెళ్ళైనటువంటి 6 నెలలకో సంవత్సరానికో 5 సంవత్సరాలకో విడిపోవడమే జంటలుగా జరుగుతున్నాయి. కానీ కలిసి ఉండే కాపురాలు అతి కొద్ది మందికి మాత్రమే ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఒక సర్వేలో. అంటే దీనికి అర్థం ఏంటి? అండర్స్టాండ్ లేకపోవడము, అడ్జస్ట్మెంట్ లేకపోవడము, జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఇందులోనే మనం బ్రతకాలి అనే అడ్జస్ట్మెంట్ లేకపోవడము ఇది ప్రతి ఒక్క స్త్రీకి అలవాటైపోయింది. లగ్జరీ లైఫ్లకు అలవాటు పడిపోయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి, తల్లిదండ్రుల గారాభానికి అలవాటు పడిపోయి, ఇలా ప్రతి దానికి అనుకున్నది వెంటనే దొరుకుతుంది అనేటటువంటి ఒక దానికి లోబడి స్త్రీలందరూ కూడా విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే స్త్రీ గడప దాటి బయట అడుగు పెట్టిందో సమాజం రూపురేఖలన్నీ మారిపోయాయి. గతంలో ఎక్కడండి, గతంలో ఒక స్త్రీ బయటకు వచ్చిందంటే చాలా వింతగా చూసేవారు. రానున్న భవిష్యత్తులో కొద్దిగా తరం మారింది కాబట్టి స్త్రీలు బయట అడుగుపెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఉద్యోగాలు కాస్త మనిషికి అహంకారాన్ని పెంచేసింది. ఎందుకు అహంకారాన్ని? ఈయన సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాను, ఆయనకు తక్కువేంటి, నాకు తక్కువేంటి, ఆయనకు ఎక్కువేంటి, నాకు ఎక్కువేంటి, ఇద్దరం సంపాదిస్తున్నాము, ఇద్దరం ఒకే స్టేజ్లో ఉండాలి అనే కోరికలు విపరీతంగా పెరిగిపోయి ఆ కోరికలే అహంకారానికి దారి తీస్తాయి. ఆ కోరికలే మనిషి యొక్క అహంకారాన్ని బయట వ్యక్తపరిచి ఆమెను ఒక రాక్షసిలా చూసేటటువంటి ప్రజాదరణ ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. కనుక అందుకే స్త్రీ మన ఇంటికి వచ్చేటప్పుడు శాంతమూర్తిని కోరుకోవాలి. అలాగే మనం అందంతో పని లేదండి. ఎందుకంటే అందము అనేటటువంటిది ఒక కోణంలో చూసుకోవచ్చు, కానీ నీకు అందమున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అహంకారం ఉంది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అన్నప్పుడు నీ అందంతో నేనేమి చేసుకోలేను, నాకు జీవితాంతం ఇదే అందం ఉంటుందని గ్యారంటీ లేదు. చాలామంది మోసపోయేది ఎక్కడ అంటే, అరే అమ్మాయి చూడడానికి చాలా సూపర్గా ఉంది, చాలా అందంగా ఉందని అక్కడే మోసపోతారు తప్ప ఇంత అందం నా జీవితంలో పనికొస్తుందా, పోనీ ఈమె ఇంత అందంగా ఉంది, మనసు ఏ రకంగా ఉంది, ఒక మా ఇంటి వాళ్ళతో నెగలగలుగుతుందా లేదా, నాకు సేవ చేసి పెడుతుందా, మా అత్తమామలు నా తల్లిదండ్రులకు సేవ చేసి పెడుతుందా, ఇది ఆలోచించడం లేదు. అందరిలో కనుమరుగైపోయి ఆ మోహంలో పడి, వ్యామోహంలో పడి పెళ్లి చేసేసుకుంటున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గొడవలు, చిక్కులు, ఈ చికాకులు, ఇబ్బందులు ఇవే నడుస్తాయి. కనుక మన ఇంటికి వచ్చే స్త్రీకి ముఖ్యంగా 3 గుణాలు ఉండాలి. ఒకటి, సర్దుకుపోయే గుణము. 2, భర్త ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నాను అనేటటువంటి ఒక భరోసా ఇచ్చినప్పుడు. అలాగే ఎందుకంటే ఏ మనిషి జీవితం ఎప్పుడు తారుమారైతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు మన జీవితంలో తోడుండేది ఎవరు అంటే ఒక స్త్రీ, అంటే మనం కట్టుకున్న భార్య. అలాంటి భార్య గనక మనం అర్థం చేసుకుని, అంటే కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలా ఉన్నా మనల్ని అర్థం చేసుకునే స్త్రీ దొరికిందంటే ఆయన కంటే అదృష్టవంతుడు ఎవరూ లేరు. ఇంకొకటి, భర్తను ఎవరైనా నిందించినా, భర్తను ఎవరైనా పల్లెత్తి మాట అన్నా, అయ్యో నా భర్త ఇలా కాదని వెనుకేసుకొచ్చే ఆడది నీ జీవితంలో వచ్చింది అనంటే అదృష్టము కాదు కదా. నువ్వు కటిక దారిద్ర్యంలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. లేదు, నువ్వు సంతోషంగా నీకు కోట్లున్నా నీ భార్యతో సంతోషం లేదంటే ఆ కోట్లు నీకు సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టవు. కనుక ఈ 3 స్వగుణాలు ఉన్నటువంటి స్త్రీ నీ జీవితంలో వస్తే నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. కనుక మ్యారేజెస్ అనేటటువంటిది ఆచితూచి చేసుకోవాలి. తొందరపడి చేసుకున్నామా ఆ ఒక్క క్షణం మన జీవితాన్ని అంతా మార్చేస్తుంది. ప్రత్యేక ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవి చెప్తే పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇప్పుడు మనం చాలా పెద్ద మంది జీవితాలు చూస్తుంటారే, వీళ్ళకి డబ్బు ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటాము. కానీ వాళ్ళ జీవితంలో ఒక్కసారి తొంగి చూస్తే వాళ్ళకున్నటువంటి దారిద్రాలు, వాళ్ళకున్నటువంటి కష్టాలు ఏ సెలబ్రిటీకి ఉండవు, అంటే ఎలాంటి వ్యక్తికి కూడా ఉండవు. అంత దారిద్రమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కానీ మనం చూడ్డానికి ఏమనుకుంటాము, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, హ్యాపీ జిందగీ, ఏదైనా డబ్బుతో కొనుక్కుంటారు. డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు కానీ ఆనందాన్ని కొనుక్కోలేము. ఎందుకంటే మన దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉంది, వచ్చే భార్య ఇంటికి రాగానే గయ్యాలి గంపలా అరిచింది, లేదు అంటే మనల్ని అనుమానించడం మొదలుపెట్టింది, ఎవరితో తిరిగి వచ్చావు, ఎలా ఉన్నావు, ఇంటర్వ్యూలకు ఎక్కడ తిరుగుతావు, ఇవన్నీ అడిగాయి అనుకోండి, పురుషుడికి ఏమవుతుంది, ఒక రకమైనటువంటి ఈగో బయటపడుతుంది. ఇవన్నీ నాకేంటో అడిగేదని చెప్పేసి గొడవలు ఏర్పడతాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆ మనిషి జీవితంలో తలెత్తుతాయి. ఇవన్నీ తలెత్తకూడదు అంటే మన ఇంటికి వచ్చే అమ్మాయిని ఒకటే చూస్తారు, గుణగణాలు చూడాలి. సర్దుకుపోయే గుణముందా, మనం ఏ స్థితిలో ఉన్నా మనతో నడిచేటటువంటి గుణముందా, ఇవన్నీ చూసుకొని వివాహం చేసుకుంటే గనక ఆ మనిషి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉదాహరణకు మా స్నేహితుడే ఉన్నాడు. ఆ స్నేహితుడు ఒకటే చెప్పా, నీకు అందము ఒకటి ఉండడమే ప్రధాన లక్షణం కాదు, సర్దుకుపోయే గుణముందా, నీ తల్లిదండ్రులకు సేవ చేసే గుణముందా, నేను ఉన్నా లేకపోయినా, నేను మంచి చెడులు చూసినా చూడకపోయినా ఆ మన జీవితంలో వచ్చే భాగస్వామి నా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటుందా లేదా, ఈ 3 ఆచరించమని. ఇప్పటికీ నా స్నేహితుడు అందముందో లేదో సెకండరీ ఆప్షన్, కానీ వాళ్ళిద్దరికీ జత కుదిరింది. ఇప్పటికీ కూడా భర్త చెప్పింది చెప్పినట్టే చేసే భార్య దొరికింది, తన అత్తామామలకు సేవ చేసుకునేటటువంటి అదృష్టమైనటువంటి కోడలు దొరికింది. ఇప్పటికీ ఆ కుటుంబం పెళ్ళైనప్పుడు ఇప్పుడు దాదాపు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఏ రీజన్ కూడా బయటకు రాలి. అంటే నా భర్త ఇలా, నా భార్య ఇలా, నా అత్త, ఇప్పటికీ ఎలాంటి రీజన్ బయట. అంటే అంత అదృష్టమైనటువంటి జీవితం రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలండి. పోనీ ఇందులో అంటే పురుషుణ్ణి సమర్థిస్తున్నాను కాదు, పురుషుడు కూడా అదే రకంగా ఉండాలి, భార్యను అర్థం చేసుకునే విధంగా ఉండాలి. భార్యకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేనున్నానని ఎంత భరోసా ఇస్తాడో భార్య కూడా అదే రకంగా ఇవ్వగలిగితే అప్పుడు ఆ జీవితం హ్యాపీగా ఉంటుంది. జీవితంలో తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ గతంలో చేసిన తప్పును తవ్వుకుంటూ తవ్వుకుంటూ నువ్వు అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఇలా చేసావు కదా అని చెప్పేసి నువ్వు ఆ తప్పులను ఎంతెంత తవ్వుకుంటూ పోతే నీ జీవితం అంతంత దూరం అయిపోతుంది. కనుక జీవితంలో ఎప్పుడూ కూడా జీవితంలో తప్పులు తెలుసో తెలియకుండా జరిగిపోతాయి, కానీ జరిగిపోయిన తప్పును నువ్వు తవ్వావా నీ జీవితం ఎప్పుడూ దుఃఖమయమే అవుతుంది. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అనే విధానాన్ని ఆలోచించి నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళితే ఆ భవిష్యత్తు ఎప్పటికైనా బంగారు బాటగా గడుస్తుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి.